నమస్కారం ఈటీవీ లైవ్ సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం కామి కాక మోక్షగామి కాడు అంటారు అలా కామం కలగాలి అంటే స్త్రీలోని అందాల్ని చూడగలగాలి అలాగే స్త్రీలు రతి సమయంలో సుఖాల్ని అనుభవించాలి అంటే పురుషుడి కౌగిల్లో ఒదిగిపోవాలి సృష్టి రహస్యాన్ని ఛేదించాలి ముఖ్యంగా పెళ్ళైన దంపతులు కోరికల ఊయల్లో ఊగుతుంటారు ఎప్పుడెప్పుడు సుఖాల్ని అనుభవిద్దామా అని వారి మనసు ఉవ్విళ్ళూరుతుంటుంది ఇలాంటి సమయంలో ఎన్నో సందేహాలు స్త్రీల మదిలో మెదులుతుంటాయి అసలు సరిగ్గా రతిలో పాల్గొంటున్నానా లేదా తనని కోరుకున్న ప్రియుడికి సుఖాల్ని అందించగలుగుతున్నానా లేదా అనే అనుమానాలు వస్తుంటాయి మరోవైపు తనకి ఎన్నో సందేహాలు కూడా మొదలవుతుంటాయి స్కలింపబడిన వీర్యం ఎక్కడికి వెళ్తుంది దీనివల్ల గర్భం వస్తుందా రాదా త్వరగా గర్భం దాల్చాలంటే ఏం చేయాలి అని ఎన్నో ప్రశ్నలు మొదలవుతుంటాయి ఇలాంటి సందేహాలన్నింటికి ఈ రోజు డాక్టర్ సమరంగ గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు మేనరికపు వివాహాల వల్ల నష్టాలు ఎందుకు కలుగుతాయి మేనరికాలు చేసిన ప్రతి ఒక్కళ్ళు నష్టాల్సిన చెప్పం మేనరికాలు చేసిన వాళ్ళల్లో ఎక్కువ మంది మామూలుగా బయట సంబంధాలు చేసుకున్న వాళ్ళతో పోలిస్తే మేనరికాలు చేసిన వాళ్ళల్లో కొద్దిగా జెనెటిక్గా కొన్ని అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతుంటాయి అందరికీ కాదు కొంతమందికి ఒక 20 మంది మేనరికాలు చేస్తున్నారు అనుకోండి వాళ్ళలో ఇద్దరికో ముగ్గురికో జెనెటిక్గా కొన్ని రకాల డిఫెక్ట్స్ వస్తాయి ఎందుకంటే వంశపారంపర్యంగా ప్రతి వాళ్ళలో కూడా కొన్ని రెసెసివ్ జీన్స్ డామినెంట్ జీన్స్ అంటే వస్తుంటాయి దాంట్లో కొన్ని వ్యాధులు కూడా వస్తాయి జన్యుపరంగా వ్యాధులు కూడా వస్తాయి ఎలాంటి వ్యాధులు కంటి సంబంధించిన వ్యాధులు చెవికి సంబంధించిన వ్యాధులు మెదడుకి సంబంధించిన వ్యాధులు అలాగే హార్ట్ సంబంధించిన నరాలకు సంబంధించిన రకరకాల వ్యాధులు ఆ వ్యాధులు అంటే పుట్టుకుతూ వచ్చే వ్యాధులు అన్నమాట అంటే బ్రెయిన్ సరిగ్గా డెవలప్ కాదు చూపు సరిగ్గా కనబడదు సరిగ్గా వినబడదు సరిగ్గా మాట రాదు అవి ఏంటి అవుతాయంటే బయట సంబంధాలు చేస్తున్నప్పుడు ఈ రెసెసివ్ జీన్స్ యాక్షన్లకు రావు వాళ్ళ ఎఫెక్ట్ చూపించవు కానీ మేనకల్ చేసినప్పుడు ఒక అక్క గుర్తు చేసుకోండి అక్కల అక్కలో ఒక రెసెసివ్ జీన్స్ ఉంది తమ్ముడు ఉన్నాడు వాళ్ళ బ్యాన్స్ అతను కూడా రెసెసివ్ అంటే బలహీనమే రెసెసివ్ అంటే బలహీనమే రెండు బలవేపు అప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే అక్క కూతురిని తమ్ముడు పెళ్లి చేసుకుంటే పుట్టే బిడ్డకి ఏదైనా బ్రెయిన్ సంబంధించిందో ఒక కంటి చూపు సంబంధించిందో లేదా కండాలకు సంబంధించిందో హార్ట్ సంబంధించిందో ఏదో ఒక వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది అంటే రెండు బలహీనమైన జీన్స్ కలిస్తే అక్కడ అవి వ్యాధి బయటపడతాయి అన్నమాట ఆ రంగా ఒక 20 మంది మేనకాలు చేసుకున్నాం అనుకున్నాం 20 దంపతులు ఉన్నారు మేనకాలు దాళ్ళలో ఇద్దరికో ముగ్గురికో అలా రావడం అదే బయట సంబంధం చేస్తున్నా అనుకోండి ఇది ఆ రెసెసివ్ జీన్స్ రెండు అలా కలవడం చాలా రేర్ వాళ్ళలో కూడా రాదని చెప్పాం కానీ చాలా రేర్ అరుదుగా జరుగుతుంది అంటే మేనకాలు వచ్చి మీరు సైంటిఫిక్గా మేనకాలు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆరోగ్యరీత్యా వాళ్ళ ఆరోగ్యం చక్కగా ఉండడం కోసం ఆరోగ్యరీత్యా అది కరెక్ట్ కాదు ఎందుకంటే పుట్టి వీళ్ళు బాగానే ఉంటారు పెళ్లి చేసిన వాళ్ళు ఇద్దరు చాలా బాగుంటారు అక్క కూతురు మేనకోడిని పెళ్లి చేసినవాడు బాగానే ఉంటాడు లేదా బావనో మామయ్యనో పెళ్లి చేసినవాడు వాళ్ళు వాళ్ళ సంసార జీవితం బాగానే ఉంటుంది కానీ పుట్టే పిల్లల్లో అనారోగ్య పరిస్థితులు తలెత్తడానికి అవకాశం ఉంది అంచేత మేనకాలు సైంటిఫిక్గా రాను డాక్టర్ గారు స్త్రీలలో స్వయం తృప్తి వల్ల సెక్స్ తగ్గిపోతుందంటారా స్వయం తృప్తి వల్ల సెక్స్ తగ్గడం అంటూ ఉండదు అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు మొగుడు మగవాళ్ళు నేను అస్త్రం చేస్తారు ఏం దొరుకుతుంది ఊరి భయం వల్ల కొంతమంది అబ్బో నేను అస్త్రం చేసాం కనుక నాకు నరాలు బలహీనత వచ్చేస్తే ఇంకోటి వచ్చిన అనుకుని ఆగవలసిన తప్ప వాళ్ళు అనుకోవాల్సిన తప్ప ఆరోగ్యం ఆడవాళ్ళు స్వయం తృప్తి అంటే వాళ్ళు క్లైట్ ఎస్టిమేట్ చేసుకుంటారు లేకపోతే యోని మార్గం వెళ్ళే జీస్ ఎస్టిమేట్ చేసుకుంటారు జర్నీ రకరకాల ప్రేరణ కలిగించుకుంటారు సెక్స్ తృప్తి ఉంటారు దానివల్ల సెక్స్ తగ్గదే ఇంకా కొన్ని స్టడీస్లో కనబడింది ఏంటంటే ఎవరైతే స్వయం తృప్తి ద్వారా చక్కగా సెక్స్ని ఆ సెక్స్ అనుభూతిని పొందుతారో వారి సంసార జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మగవాళ్ళు అష్టప్రేమం
ఆడవాళ్ళు ఈ రంగాన్ని అసభ్యంలాగా చేస్తే వారు చేస్తూ దాంట్లో అనుభూతిని పొందడం నేర్చుకుంటే పెళ్ళైన తర్వాత వాళ్ళ వైవాహిక జీవితంలో ఆ రకమైన సెక్స్ పరమైన స్పందనల్ని చక్కగా పొందుతూ అనుభూతి పొందుతూ వాళ్ళ దాంట్లో చక్కని తృప్తి పొందడం జరుగుతుంది అనేది అనేక పరిశోధనలో పరిశీలనలో తేలింది. అంచేత స్వయం తృప్తి వల్ల ఏ రకం కూడా సెక్స్ తగ్గదు. పైగా సెక్స్లో ది ఎంజాయ్మెంట్ డిరైవ్ ప్రెషర్ వారు చక్కని అనిపించే వాళ్ళకి ఆ స్వయం తృప్తిలో ఏ రకంగా సుఖాన్ని సొంతం చేసుకోవాలి, ఏ రకంగా హాయిగా అనుభవించాలి, ఏ రకంగా దాంట్లో సుఖాన్ని పొందవచ్చు, ఏ రకంగా పొందవచ్చు అనేది వాళ్ళు తెలుసుకుంటారు. అదే కొత్తగా అలవాటు లేని పెళ్లి చేస్తున్నారనుకోండి, అనుభూతానికి ఒక టైం పడుతుంది. కానీ ఇక్కడ ముందే రెడీగా ఉంటుంది అన్నమాట, రెడీమేడ్ వాళ్ళకి అనుభూతి పొందడం అలవాటు అయిపోతుంది. ట్రైన్డ్, దే ఆర్ ట్రైన్డ్ అండ్ ట్యూన్డ్. అంచేత స్వయం తృప్తి వల్ల సెక్స్ తగ్గిపోవడం కానీ సెక్స్ తృప్తి పొందకపోవడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. డాక్టర్ గారు, పురుషుని వీర్యస్కలనం స్త్రీకి రతిలో దచ్చదనాన్ని కలిగిస్తుందా? ఏమీ కలిగించదు. పురుషుని వీర్యం స్త్రీ యోనిలో పడితే ఏరుగా అనుభూతి కలగదు. కొంతమంది అనుకుంటారు మగవాళ్ళు నా వీర్యం పడిన కనుక ఆమెకి ఎంతో హాయిగా ఉండుంటుంది, ఎంతో తృప్తి కలిగించుకుని అనుకుంటారు. ఏమి యోని మార్గం లోపల డెప్త్లో ఎటువంటి కామనాడు ఉండవు. కేవలం స్త్రీ యొక్క కామనాడులు అంటే సెక్స్ పరమైన తృప్తినిచ్చే నాడులు కేవలం ఆ యోని రంధ్రం దగ్గర ఉంటాయి. అలాగే యోని లోపల కేవలం 2 అంగుళాల వరకే కామనాడులు ఉంటాయి. మరి యోనిలో వీరు పడి ఎంతలో ఉంటుంది? అది 3 అంగుళాలు 4 అంగుళాలు లోపల పడి ఉంటుంది. పడితే అదేం తృప్తి ఉండదు, ఏమి ఉండదు. అస్సలు ఒక కొద్దిగా బెచ్చగా ఉండము, చల్లగా ఉండము, హాయిగా ఉండము, అది ఏమి ఉండదు. అంచేత వీర్యం వీరి స్ఖలనం స్త్రీకి ఎటువంటి అనుభూతి ఇవ్వదు. అనుభూతి ఎక్కడొస్తుంది వాళ్ళకి? వాళ్ళు చేసేటువంటి ఆ సెక్స్లు ఇచ్చే స్ట్రోక్స్ వల్ల కామనాళ్ళు ప్రేరణ పొంది ఆ ప్రేరణలో క్లైమాక్స్లో ఆర్గనిజం సుఖప్రాప్తిలో హాయి అనిపించింది తప్ప వీర్యం పడడం వల్ల కాదు. వీర్యం పడే టైంకి సుఖప్రాప్తి అందినట్లయితే సుఖప్రాప్తి వచ్చినట్లయితే అప్పుడు వీర్యం పడడం వల్ల వచ్చినా అనుకుంటారు. వీర్యం పడడం వల్ల కాదు, వాళ్ళ అక్కడ ప్రేరణ బాగా ఎక్కువయ్యి సుఖప్రాప్తి, దిస్ ఆర్గిజం అంటాం. ఈ ఆర్గిజం యొక్క ఫేజ్లో వాళ్ళకి అనుభూతి పొందడం తప్ప వీర్యం పడడం కాదు. డాక్టర్ గారు, రతి సమయంలో స్త్రీ యోనిలో స్కలింపబడిన వీర్యం ఏమవుతుంది? మరి రతి సమయంలో వీర్యం పడితే ఏమవుతుందండి? ఎంత పడుతుందండి? 2 ML లేకపోతే 3 ML పడుతుంది, మ్యాక్సిమం 5 ML పడుతుంది. 5 ML వీర్యం పడడం వల్ల ఏముంటుంది, ఏమో అది నిజాన దాంట్లో నీరు కొంతసేపు వీర్యం ఎప్పుడు కూడా పెరుగు నెయ్యలేగా జిగురుగా ఉంటుంది. ఆ పడ్డది ఏంటి మొట్ట అది పలచనవడానికి కనీసం ఒక 10 to 20 minutes పడుతుంది. నీరు దాంట్లో ఉండేది ఏంటి, వీర్యంలో ఉండేది ఏంటి, నీరు ఉంటుంది, వీరికన్నారు ఉంటాయి. అది జిగురుగా ఉండే కాదు వెళ్ళిపోయి యోని వాళ్ళకి అంటుపోతుంది. అంటుపోయాక నిదానంగా నీరుగా మారి అయిపోయాక తర్వాత ఓ 2 ML 3 ML అంతే కదా. 2 to 3 ML అవుట్ సైడ్కి వస్తే ఏం తెలుస్తుంది అసలు? అక్కడే తడిగా ఉంటే అయిపోయింది తెలుసా, తడిన మామూలుగా లేడీస్కి ఎప్పుడు ఆ తడి ఎప్పుడు అవుతూనే ఉంటుంది యోని లోపల. అంతే యోని బయటకు వచ్చేస్తుంది, అంతే కారిపోతుంది. వీరి కణాలేమో గర్భాశయం వెళ్ళిపోతాయి, తగ్గితే బయట కారిపోతుంది దానికి. అంతకంటే ఏమవుతుంది? డాక్టర్ గారు, గర్భధారణకి ఏమైనా ప్రత్యేకమైన కామశిల్పం ఉందా? గర్భధారణ ప్రత్యేకమైన కామశిల్పం లేదండి. యోనిలో వీర్యం పడితే చాలు, యోనిలో 2 inches లోపల పడతారు, బయట రాకుండా లోపల పడితే వీరి కణాలు లోపల వెళ్ళిపోతాయి. ఒక్కోసారి కొంతమంది యోని రంధ్రం దగ్గరే వీరస్ కదిలిస్తారు, యోని లోపల వాళ్ళ పురుషాంగాన్ని ప్రవేశపెట్టారు. ఆయన యోని రంధ్రం దగ్గరే వీర్యం పడ్డా కూడా ఆ వీరి కణాలు లోపల వెళ్ళి ఫెర్టిలిటీ పవర్ అంటాం. ఫెర్టిలిటీ అంటే గర్భం వచ్చేయండి పవర్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకు కూడా గర్భం వచ్చేస్తుంది. కానీ కనీసం 2 inches డెప్త్లోకి లోపలికి వీర్యం పడాలి. అది ఏ కామశిల్పైనా పర్వాలేదు,
సాధారణంగా స్త్రీ వెల్లికిలా పడుకుంటుంది అలా చేస్తారు తప్పుని వీరు మీద అమ్మ ఉపరతి చేసినా పర్వాలేదు ఉపరతి అంటే పురుష కింద స్త్రీ పైన ఉండి సమస్య చేస్తుంది ఆ పడవ వీరేమో లోపలే పడుతుంది లోపల పడితే అక్కడే ఏమవుతుంది ఎప్పుడు వీరం పడగానే వీరం ఏమైపోతుంది అంటే యోని గోడలకు అంటుపోతుంది అంటుపోయి తర్వాత నిదానంగా 10 మినిట్స్ తర్వాత ఆ అంటుపోయిన దాంట్లో నీరు బయటికి పోయి వీరి కణాలు బయటకు వచ్చి కదుపుకుంటూ ఈ గర్భాశయ ప్రయాణిస్తాయి ది ఎఫినిటీ టువర్డ్స్ సర్వీక్స్ యూట్రస్ అలా ఉంటాయి అండ్ అటుపక్క వెళ్ళిపోతాయి ఇటు రావు బయటికి రావు అవి అటు ట్రావెల్ చేసి ఆ రంగా వస్తుంది గర్భం గర్భం కామశిల్పం ఏ కామశిల్పం అయినా సరే వస్తుంది అంచేత ఇదే ఈ రంగం చేస్తేనే గర్భం వస్తుంది ఇంకో రంగం చేస్తే రాదు అనేది ఏం లేదు వీర్యం లోపల స్కలింపబడాలి యోని మార్గం లోపల యోని స్కలింపెడితే చాలు గర్భం వస్తుంది డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి నాకు పెళ్ళై 10 సంవత్సరాలు అయింది మొదటి నుంచి నాకు సెక్స్ ఎక్కువ మా వారు బిజినెస్ మ్యాన్ వారికి సెక్స్ లో ఆసక్తి చాలా తక్కువ నా బాధపడలేక సెక్స్ లో పాల్గొంటూ ఉంటారు ఇటీవల కొంతకాలం నుంచి సెక్స్ లో పాల్గొన్నప్పుడు నాకు ఒక వింత బాధ తలెత్తుతుంది సెక్స్ లో పాల్గొన్నప్పుడు నేను చాలా ఎగ్జైట్ అవుతాను దీని వల్లనో మరి ఎందువల్లనో నాకు విపరీతమైన తలనొప్పి వస్తుంది ఆయాసం కూడా వస్తుంది ఛాతీ బిగబట్టినట్లు అవుతుంది సెక్స్ అయిపోయిన తర్వాత పావుగంట సేపు తలదిమ్ము ఆయాసం తగ్గడం లేదు సెక్స్ లో పాల్గొన్నప్పుడే ఈ బాధలు కలుగుతున్నాయి సెక్స్ లో పాల్గొనకపోతే ఉండవు కానీ సెక్స్ లేకుండా నేను ఉండలేకపోతున్నాను ఇదివరకు లేని ఈ బాధలు ఇప్పుడు ఎందుకు తలెత్తుతున్నాయి సెక్స్ లో పాల్గొన్నప్పుడు తలనొప్పి ఆయాసం రాకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి తెలియజేయండి అంటూ అడుగుతున్నారు టూ మచ్ ఎక్సైట్మెంట్ ఎమోషన్ ఎప్పుడైతే మనిషికి బాగా ఎక్సైట్మెంట్ వస్తుందో ఎమోషన్ వస్తుందో బీపీ రైజ్ అవుతుంది ఆ బీపీ రైజ్ వల్ల దానివల్ల తలనొప్పి వస్తుంది ఏదైనా ఎక్కువ ఆలోచారా కోపం వచ్చిన చిరాకు వచ్చినకోండి మనిషి అంతా వరకు శరీరం అంతా రియాక్ట్ అవుతుంది దాంతో చిరాకు విసుద్ధి కొరకైన టెన్షన్ వల్ల తలనొప్పిలాగా వస్తుంది అది ఆవిడ కామాన్ని కంట్రోల్ చేసుకోలేక దాంట్లో టూ మచ్ ఎక్సైట్మెంట్ వల్ల ఒకటి రావచ్చు లేదా ఒకటి గుర్తించాలి ఆవిడకైనా బీపీ ఉందా బీపీ వచ్చి ఉండొచ్చు ఏ వయసు వాళ్ళకైనా బీపీ రావచ్చు 20 ఏళ్ళ వాళ్ళకే బీపీ రావచ్చు అంచేత ఏమైనా బీపీ ఉందా రక్తపోటు ఉందా అని పరిశీలించుకోవాలి ఆవిడకి ఇదివరకు లేనిది ఇప్పుడు వచ్చిందని చెప్తున్నారు ఇదివరకు ఇప్పుడు తింటే ఆవిడకి రక్తపోటు మొదలైందేమో న్యాచురల్గా రక్తపోటు హైపర్ టెన్షన్ అంటాం ఈ హైపర్ టెన్షన్ ఏంటంటే ఆ హైపర్ సెక్స్ ఎవరికైనా మామూలు లేకపోయినా సరే ఎవరికైనా రక్తపోటు ఉన్నవాళ్ళు సెక్స్లో పాల్గొంటే దాంట్లో కొద్దిగా ఎక్సైట్మెంట్ కామోద్రేకం చెందితే తలనొప్పి ఎక్కువైపోతుంది ఎందుకంటే సెక్స్లో పాల్గొన్నప్పుడు ఎక్సైట్ అయినప్పుడు బీపీ 40 నుంచి 60 120 నార్మల్గా ఉంది 120/80 నార్మల్ బీపీ రీడింగ్ వాళ్ళకి 40 కానీ 60 కానీ యాడ్ అవుతుంది అంటే 120 ఉండే వాళ్ళకి 160 కానీ 180 కానీ అవుతుంది బీపీ ఎవరికైనా సరే అంత పేరు వీళ్ళకి ఈవిడికి ఆల్రెడీ బీపీ ఉండి 140 or 150 ఉందనుకున్న సిస్టర్కి ఉన్నట్లయితే దానికి మళ్ళీ యాడ్ అయితే ఈ 40-60 అయితే 200, 220 అలా వెళ్ళిపోతే తలబిరాకు ఏం చేస్తుంది అని చెప్పి తప్పనిసరిగా ఆవిడ డాక్టర్ పెంచుకోవాలి బీపీ ఉంటే మందులు వాడాలి సెక్స్లో పాల్గొనగానే నా తలనొప్పి వస్తుంది పోస్ట్ కాయిటల్ హెడేక్ అంటాం వచ్చే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా డాక్టర్ చూపించుకుని బీపీ చూపించుకుని దానికి ట్రీట్మెంట్ పొందాలి అంటే ఈ విషయాలు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి నా భార్య వయసు 60 సంవత్సరాలు ఆమెలో సెక్స్ కోరిక పూర్తిగా చచ్చిపోయింది నా వేధింపు భరించలేక 2-3 నెలలకొకసారి నా కోరికను కాదనలేక సెక్స్లో పాల్గొంటుంది నా వయసు 70 సంవత్సరాలు సెక్స్ కోరిక ఏమాత్రం తగ్గలేదు భార్య సహకరిస్తే రోజు సెక్స్లో పాల్గొనడానికి కూడా రెడీయే నేను రోజు 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతాను ఆరోగ్యం బాగానే ఉంది ఇతర స్త్రీల దగ్గరికి వెళ్ళాలంటే ఎయిడ్స్ భయం ఉంది నాకు సెక్స్ కోరిక చచ్చిపోవాలి లేదా మా ఆవిడకి సెక్స్ మీద ఇంట్రెస్ట్ కలగాలి మీరే సరైన సమాధానం చెప్పండి అంటూ అడుగుతున్నారు 70 ఏళ్ళు వచ్చిన సెక్స్ ఉందంటే ఆయన ఆయన ఆరోగ్యం చాలా బాగున్నట్టు లెక్క మంచి ఆరోగ్యం వాళ్ళకి
డెబ్బై వచ్చినా ఎనభై వచ్చినా తొంభై వచ్చినా సెక్స్ ఉంది. సెక్స్కి వృద్ధాప్యం లేదు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, సెక్స్కి వృద్ధాప్యం లేదు. ఎంత వయసు వచ్చినా సరే అయితే కావాల్సిన ఏంటి, మంచి ఆరోగ్యం. బీపీ షుగర్ లేకపోతే ఆరోగ్యం, మానసికంగా ప్రశాంతంగా ఉంటే ఎంత అయినా తెలుసు. ఆయన కానీ అలాగే ఆయన టెన్షన్స్ లేవు, మంచి ఆరోగ్యం ఉంది, బీపీ షుగర్ లేవన్నమాట. కానీ భార్యకి సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు అంటే అర్థం ఏంటంటే ఆవిడకి మెనోపాజ్ వచ్చేసిన తర్వాత, మెనోపాజ్ అంటే బహిష్ఠ అయిపోయింటాయి పూర్తిగా, బహిష్ఠ అయిపోయిన తర్వాత వాళ్ళ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ ఈజ్ ఎ ఫెమినైన్ హార్మోన్ అంటాం, తగ్గిపోవడంతో సెక్స్ పరమేంటి ఆ కోరిక తగ్గిపోతుంది. కొంతమందికి ఆ ఈస్ట్రోజన్ తగ్గిపోవడంతో డిప్రెషన్ వస్తుంది, మానసికంగా దేని మీద ఆసక్తి ఉండదు. అలాంటివి ఆడికి ఉండుండొచ్చు. అంచేత డాక్టర్ చూపించి అవసరం బట్టి హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం, హెచ్ఆర్టీ, హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ ఆ చేసినట్టయితే అది మళ్ళీ బాగుపడడానికి అవకాశం ఉంది. అంచేత ఒకసారి డాక్టర్ దగ్గర చూపించి చెప్పచ్చు, తప్పేం లేదు, మా వారికి సెక్స్ కోరిక చాలా ఎక్కువ ఉందండి, నాకు లేకుండా ఉంది, మరి నాకు బాగా నాకు కూడా బాగుంటే మా వారితో సహకరించి తగ్గం ఇద్దాం జీవితం అని చేసి తప్పేంటి, డాక్టర్ తగ్గ తీసుకుంటారు, దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తారు. ఆవిడ తగిన మందులు వాడితే రికవర్ అయ్యే అవకాశం ఉంది. అంచేత అవి ఇద్దరూ కలిసి డాక్టర్కి వెళ్ళడం అవసరం. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి, నాకు పురుషాంగం మీద తెల్లని మచ్చ ఉంది, ఇది రోజు రోజుకి పెరుగుతుంది, ఒక చిన్న డాక్టర్కి చూపిస్తే అది బొల్లి వ్యాధి అన్నారు, నాకు ఇంకా పెళ్లి కాలేదు, పెళ్ళైన తర్వాత భార్యకు కూడా ఈ బొల్లి వ్యాధి సంక్రమిస్తుందంటారా, ఆమె యోని దగ్గర అంతా తెల్లగా అయిపోతుందా, ఈ బొల్లి వ్యాధి తగ్గుతుందా తగ్గదా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. మాడు విట్టిలుగు అంటాం, లూ లేదే లూకో డర్మ అంటాం, లూకో డర్మ తెల్లపడ, మనం తెల్లపడ అంటాం, అది డీపిగ్మెంటేషన్. అది మామూలుగా శరీరం అంతా అన్ని మెల్లనిన్ అని వచ్చేసరికి ఇలా ఉన్నాం అంటే మెల్లనిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది, కణాలు ఇవన్నీ మెల్లని కణాలనే మనకు శరీరం అంతా ఈ రంగులో ఉంటుంది. కొన్ని చోట్లకి కొంతమందికి ఏమైపోతుంటే ఆ ఏరియాలో ఆ కణాలన్నీ పోతాయి, తగ్గిపోతాయి, డీపిగ్మెంటేషన్ పోయేటికెళ్ళ తెల్ల, దాన్ని బొల్లేని మాలు తుల్లు అంటారు కానీ దాన్ని విటిలుగా అంటాం, తెల్లుకోడర్మ అంటాం, లూకోడే తెల్లపడ. ఇదేమీ అంటువ్యాధి కాదు, ఫస్ట్ తెలుసుకోవాల్సింది. సాధారణంగా ఈ విటిలుగు అంటే ఈ తెల్లపడ అనేది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరికైనా సరే జననేంద్రియాలు మొదలవుతుంది, మగవాడికి పురుషాంగం మీద కానీ లేకపోతే క్రోటం మీద కానీ మొదలవుతుంది. అది మళ్ళీ నిదానంగా ఒంటి మీద అక్కడ లేదా పెదవుల మీద బుగ్గల మీద నూదురి మీద అక్కడ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ మెల్లనిన్ పిగ్మెంట్ తగ్గిన కొద్ది మందులు వాడుకుంటే కొంతవరకు వాళ్ళ డీపిగ్మెంటేషన్ ఆ పెద్ద అది లేకుండా ఉండడం కోసం మందులు వాడితే కొంతవరకు. ఇదే కాకుండా వేరే ట్రీట్మెంట్స్ కూడా చాలా రకరకాల ట్రీట్మెంట్లు కూడా ఉన్నాయి, అది కంట్రోల్ చేయడానికి అది చేయొచ్చు. అది అంటువ్యాధి మాత్రం కాదు. ఆయన సెక్స్లో పాల్గొంటే సెక్స్లో పాల్గొనడం వల్ల భార్యకి రాదు, అంటే శుభ్ర నిరభ్యంతరంగా సెక్స్లో పాల్గొనవచ్చు. అదే బొళ్ళంతా కూడా వచ్చేదండి, కొద్ది మందికే కొంత ఎక్కువ వస్తుంది, లిమిటెడ్గా ఒక ఏరియా కొద్ది ఏరియా పెదో పురుషాంగం దగ్గర వస్తుంది, లేదా ఇంకెక్కడో తొడ మీద వస్తుంది, ఎక్కడో కాళ్ళ మీద వస్తుంది, అయిపోతుంది అంతే, సెల్ఫ్ లిమిటెడ్. కొంతమంది ఆగిపోవడమే పెరగదు, అంచేత భయపడాల్సిన అవసరం లేదు. అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స పని ఎక్కువ తింటే కొద్ది మందులు వాడుకొని కొంత కంట్రోల్ చేయొచ్చు. క్యూర్ మాత్రం మనం పూర్తిగా చేస్తాం చెప్పలేం, కంట్రోల్ చేయొచ్చు. దానికి చికిత్సలు కాస్మాటిక్ సర్జరీస్ అని ఇలాగ రకరకాల చికిత్సలు ఉన్నాయి, ఆ చికిత్సలు కూడా చేయించుకోవచ్చు. ఒకసారి డాక్టర్ చూపించి కానీ అంటువ్యాధి కాదు కనుక ఆయన నిరభ్యంతరంగా భార్యతో సెక్స్లో పాల్గొనవచ్చు. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి, మా అబ్బాయి వయసు 22 సంవత్సరాలు, ఇప్పటికి 10-12 సంవత్సరాల అబ్బాయిలాగే ఉంటాడు, బీర్జాలు చింతపిక్కలంతా ఉంటాయి, అంగం చాలా చిన్నదిగా ఉంటుంది, వాడు ఎందుకు ఇలా తయారయ్యాడు, వాడికి ఏమైంది తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. అతనే తయారలేదు, పెరగలేదు, అది హైపోగోనియాడిజం ఉంటాం. చాలా 22 సంవత్సరాలు పిల్లవాడు 12 సంవత్సరాలు ఉన్నాయంటే దట్ ఈస్ నెగ్లిజెన్స్ ఆఫ్ పేరెంట్స్. పెరగవలసిన వయసుకి వయసుకి పిల్లవాడు పెరగట్లేదు అంటే దాని మీద పట్టించుకోలేదంటే పేరెంట్స్ తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది.
పిల్లలు కొంతమందికి కొన్ని కారణాల వల్ల టెస్టిస్ పెరగదు బ్రెయిన్ లోంచి పిట్యూటరీ గ్రంథి నుంచి ఎఫ్ఎస్ఎచ్ ఎల్హెచ్ అనే ఒక హార్మోన్స్ వస్తాయి గోనేడర్ హార్మోన్స్ అవి టెస్టిస్ని స్టిమ్యులేట్ చేయాలి చేస్తే టెస్టిస్ పెరుగుతుంది ఫెయిల్యూర్ ప్రైమరీ అయిపోగొనేటమా ప్రైమరీ అంటే అసలు పిట్యూటరీ గ్రంథి నుంచే ఎఫ్ఎస్ఎచ్ ఎల్హెచ్ అనే హార్మోన్స్ రాలేదా చూడాలి ఒకవేళ వచ్చినా టెస్టిస్ రెసిస్టెంట్గా ఉండి పెరగలేదా తెలుసుకు మొదట్లో దాన్ని చికిత్స చేయాలి చేస్తే టెస్టిస్ ఇవేంటి బ్రెయిన్లో గొనాడ్రల్ హార్మోన్స్ వస్తాయి దానివల్ల టెస్టికల్స్ పెరుగుతాయి దానిలో టెస్టోస్టెరోన్ హార్మోన్ వస్తుంది టెస్టోస్టెరోన్ హార్మోన్ వల్ల కండరాలు ఎదుగుదల ఎముకలు ఎదుగుదల మెదడు ఎదుగుదల ఇవన్నీ వస్తాయి మొత్తం శరీరం ఎదుగుదల పిల్లవాడు ఎదుగుదల అంతా దేని మీద ఆధారపడి ఉంది గ్రోత్ హార్మోన్ అట్లా ఉంది గ్రోత్ హార్మోన్తో పాటు టెస్టోస్టెరోన్ హార్మోన్ కూడా కావాల్సిందే ఆ రెండింటి వల్ల గ్రోత్ హార్మోన్ ఎఫెక్ట్ ఉంది టెస్టోస్టెరోన్ హార్మోన్ ఎఫెక్ట్ ఉంది దానివల్ల పిల్లవాడు ఎదగకుండా అయిపోయాడు దీని హైపో టెస్టికల్స్ చిన్న చింతపిక్క అంతా కుగిడిగిందా తునిపోయాయంటే అర్థం హైపో కొనడం అక్కడ ఎప్పటికైనా డాక్టర్ చూపించి చికిత్స చేస్తే కొద్దిగా మనం టెస్టోస్టెరోన్ హార్మోన్ ఇస్తే దానివల్ల ఎదగడానికి అవకాశం ఉంది అంచేత డాక్టర్కి చూపించి ఆరోగ్యం చేయాలి ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది అలా అయితే ఇప్పుడు ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లల విషయంలో తప్పకుండా శ్రద్ధ వహించాలి ఏ వయసుకు అవి తగ్గట్టు పిల్లలు ఎదకపోతే వెంటనే డాక్టర్ చూపించాలి 22 సంవత్సరాలు చేతకి వెళ్ళండి ఎందుకు ఊరుకున్నా చాలా తప్పది చూసారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపచ్చు 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి మీ సమస్యలను మాకు ఈమెయిల్ చేయండి మా ఈమెయిల్ ఐడి bmsatetv.co.in అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా పంపచ్చు మా చిరునామా సుఖజీవనం ఈటీవీ లైఫ్ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501512 ఇది ఇవాళ సుఖజీవనం కార్యక్రమం మరొక చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే